కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం ఇంతకుముందు చెప్పుకున్నాం, అమ్మ అనేటువంటి పథకం ద్వారా ఎవరైతే కుర్రోళ్ళు రూట్లు మారారో వాళ్ళని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటుగా రకరకాలైనటువంటి ప్రయత్నాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా ఆపరేషన్ మరింత ముందుకు వెళ్ళింది. అదేంటంటే ఈ మధ్యనే నిన్ననే చెప్పుకున్నాం, శ్రీనగర్లో గ్రెనేడ్ల పేలుడు కావచ్చు, లేకపోతే 10 రోజుల్లో 2 పేలుళ్ళు సంభవించినాయి. ఇవన్నీ చూసుకున్నప్పుడు పాకిస్తాన్ ప్రేమతో అక్కడ ఉంటున్నటువంటి కొన్ని సెక్షన్స్ ఏంటనేది ఐడెంటిఫై చేసుకున్నారు. ఇప్పటిదాకా ఏంటంటే తీవ్రవాదులు అనేటువంటి కాన్సెప్ట్లోనే ఉండేవాళ్ళు. సరే, రాళ్ళేసేటువంటి వాళ్ళని వాళ్ళని అరెస్టులు చేసినా కౌన్సిలింగ్లు చేసి పంపిస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ రాళ్ళేసేటువంటి వాళ్ళకి కొంత కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటే, ఇంకొక వైపున తీవ్రవాదులతో కలిసి చివరికి తీవ్రవాదులుగా తయారైపోయినటువంటి కొంతమంది ఉన్నారు అక్కడ. అట్లాంటి 2-3 డెన్స్ని ఇప్పుడు పట్టుకున్నారు అక్కడ. AK-47 అయ్యి అంటే ఎప్పుడో వచ్చేసి ఇక్కడ ఉన్నాయి స్లీపర్ సెల్స్. ఆ ప్రాంతంలో మోహరించినటువంటి అంశం ఫైనల్ అయ్యింది. దానికి తగ్గట్టుగా ఇప్పుడు 2 ప్రాంతాల్లో పట్టుకున్నారు, వాళ్ళకి సహాయపడేటువంటి బృందాల్ని పట్టుకున్నారు ఇక్కడ. దీంతో ఈ సోఫియాన్ డిస్ట్రిక్ట్ కావచ్చు, ఎక్కడైతే పాకిస్తాన్కి ఆనుకుని ఉన్నటువంటి దాదాపుగా 3 జిల్లాల్లో, పుల్వామా ఏరియా కావచ్చు, ఈ ప్రాంతాలలో శిబిరాల పేరుతో ఉన్నటువంటి వాళ్ళు, అంటే అటు రోహింగ్యాల పేరుతో వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే బంగ్లాదేశ్ వాళ్ళ పేరుతో వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళకు కొన్ని అక్కడ శిబిరాలు ఉన్నాయి. ఆ శిబిరాల నుంచి మొదలుకొని కాశ్మీర్లో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో సెటిల్ అయినటువంటి వాళ్ళు, ఇతర ప్రాంతాల నుండి వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్ళు, లేదా లోకల్గా ఉంటూ అవతలకు సహకరిస్తున్నటువంటి వాళ్ళది. ఇంతకుముందు అయితే సమాచారం వచ్చేది కాదు, ఎందుకంటే పోలీసు వ్యవస్థ మన కంట్రోల్లో ఉండేది కాదు. అక్కడ వేర్పాటువాదులు ఇష్టరాజ్యం నడుస్తూ ఉండేది, అక్కడ వాళ్ళు ఏం చెప్తే అదే సాగుతూ ఉండేది. ఇప్పుడు ప్రభుత్వం, భారత ప్రభుత్వం నడుస్తుంది. ఇప్పుడు మన చట్టాలు అక్కడ అమలవుతూ ఉండటం వల్ల హౌస్ వెరిఫికేషన్ కానీ ఇట్లాంటి సిస్టమ్స్ అన్నింటినీ కూడా సమగ్రంగా చేస్తూ ఉన్నారు. హౌస్ టు హౌస్ సర్వేలు కూడా చేస్తున్నారు. అందులో ఉన్నది ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పటి నుంచి ఉంటున్నారు, వాళ్ళ వ్యవహారాలు ఏంటి, వాళ్ళ ఇష్యూస్ ఏంటి అనేటువంటిది. అదే సందర్భంలో నిఘా వ్యవస్థల్ని మరింత బలోపేతం చేసి వాటన్నింటినీ కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఈ సందర్భంలోనే ఒక 2 డంపులు లాంటి, అది పెద్ద పెద్ద డంపులు ఏం కాదు, చిన్నవి వాస్తవంగా చెప్పాలంటే, బట్ అట్లాంటివి ఎన్నున్నాయి అనేది తేలాల్సి ఉంది. వాళ్ళ తెర వెనక నుండి నడుపుతుంది ఇది. ఒక్క రోజులో జరిగేటువంటిది కాదు, మొత్తం సెట్ కావాలంటే 3-4 ఏళ్ళు పడుతుంది. ఒకప్పుడు నక్సలైట్ల విషయంలో దశాబ్దాల పాటు నడిచినటువంటి సమస్యని చివరికి పరిష్కరించగలిగారు. ఇప్పటికీ ఉన్నా కూడా ఆనాటి తీవ్రత లేదు. ఇప్పుడు ఇక్కడ పరిస్థితి పరిష్కరించడానికైతే ప్రయత్నం జరుగుతుంది. అది ఫైనల్గా ఏ దశ దాకా వెళ్తుందో తెలియదు, కానీ ఈలోపుగా మాత్రం రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో ఇది ఒక భాగం.